फ्रेंड्स रजिस्ट्रेशन प्रोसेस अयिपोयिंदी चाला सिंपल मीरु अक्कड चूडोच्चु काउंटर्स अवन्नी अंटे डिफरेंट डिफरेंट उन्नायि इक्कड प्रेस रजिस्ट्रेशन अनि इट साइड उंदी ఇంకా ఇంటర్నేషనల్ విజిటర్స్ కక్క సైడ్ ఇంకా ఇట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మేము ఆన్లైన్లో లాస్ట్ మంతే చేసాం కదా చేస్తే క్యూఆర్ కోడ్ పంపించారు కదా జస్ట్ వన్ మినిట్లో వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి ఐడి కార్డు ఇంకా ఈ కిట్ ఇచ్చారు కమాన్ లోపలికి వెళ్ళి చూద్దాం మనం మస్తు ఉంది ప్లేస్ చాలా పెద్దగా ఉంది ఇంకా వన్ బై వన్ అంతా తిరుగుతూ మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఈ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పబ్లిక్ ఉంటారని చెప్పేసి ఏం జనాలు అదంతా మొత్తం సెంట్రల్ ఏసి అంటే లోపల చాలా కూల్గా ఉండేసి సెటప్లు అవి అన్ని స్టోర్స్ స్టాల్స్ చూస్తున్నారు కదా అసలు మీరు ఆ బ్రాండ్స్ అన్నీ చూడండి స్టోర్స్ పైన కొన్ని మనకు తెలిసిన ఫెమిలియర్ బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని అయితే నేను ఎప్పుడు వినలేదు చూడలేదు కాకపోతే వాళ్ళ ఐటమ్స్ మాత్రం పీసీస్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ అవి యునీక్ ఉన్నాయి అంటే అవి మనకు ఫ్యూచర్ పీసీ బిల్డ్స్లో యూజ్ వచ్చేలాగా ఉన్నాయి అందుకే విజిటింగ్ కార్డులు అవన్నీ వాళ్ళ దగ్గర తీసేసుకున్నాం మేము అవన్నీ కూడా మీకు చూపించేస్తాను నేను వీళ్ళ దగ్గర అంటే ఏమేమి కలెక్ట్ చేసినాము ఏ స్టాల్కి వెళ్ళినా వాళ్ళు ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు అంటే ఒక బ్యాగ్ పెన్ను సంథింగ్ ఏదో ఒకటి ప్రతి స్టాల్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు బీక్ వైట్ అది అమెరికన్ బ్రాండ్ అది అంటే వాళ్ళు ప్రీబిల్ట్ పీసీస్ అవన్నీ చేస్తూ ఉంటారు అంటే బాగుంటాయి వాళ్ళు కొంచెం అంటే బిల్ట్ క్వాలిటీ కానివ్వండి పీసీ కేసు డిఫరెంట్ ఉంటాయి ఇంకా నేను కొన్ని స్టోర్స్లో చూశాను అసలు ఎట్లా యునీక్ పీసీ బిల్డ్స్ ఉన్నాయంటే నేను సపరేట్ ఒకటి తీసాను మీకు అది కూడా చూపిస్తాను యాక్చువల్గా నేను ఒక రౌండ్ ఫస్ట్ వేసేసి వచ్చి తర్వాత తీస్తున్నాను అసలు నేను చెప్తున్నాను కదా ఎంత పెద్దగా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది మీకు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్లో కూడా చాలా ఇన్ని మళ్ళీ ఇన్నే స్టాల్స్ ఉన్నాయి అసలు మొత్తం కవర్ చేయాలంటే నేను అనుకుంటే ఒక 5 to 6 డేస్ కావాలి ఇంకా పర్టికులర్గా ఒక్కొక్క స్టోర్ ఒక్కొక్క స్టోర్ తయారు చేసే కాంపోనెంట్స్ అవన్నీ తీయాలంటే మాత్రం ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి బ్రోచర్స్ బుక్లెట్స్ ఇంకా వాళ్ళ క్యాటలాగ్స్ అవన్నీ మేము తీసి పెట్టుకున్నాము ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం కాంటాక్ట్ చేసి వాళ్ళతో ఐటమ్స్ తెప్పించుకునేలాగా నాకు అక్కడ జీ స్కిల్ది స్టోర్ చూస్తున్నారు కదా అక్కడ కొన్ని పీసీ బిల్డ్లు చాలా నచ్చినాయి అవన్నీ మీకు తర్వాత వీడియో తీసి చూపించేస్తాను ఎందుకంటే సూపర్ స్పెషల్ ఉండినాయి అవి ఇప్పుడు జస్ట్ ఒక మీకు ఇట్లా రఫ్ లుక్ ఇస్తున్నాను అంటే ఆ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఎట్లుంది అక్కడ పబ్లిక్ ఎట్లా ఉన్నారు ఎవరెవరు వచ్చారు అనేది అందరు ఫారినర్స్ ఇండియన్స్ నేను మా అబ్బాయి తప్పితే నాకైతే ఒక్క మనిషి కూడా కనపడలేదు ఏదో కొంచెం వేరే మీడియా వాళ్ళు ఒకళ్ళిద్దరు కనపడ్డారు కానీ మనకు వాళ్ళు పరిచయం లేదు ఇంకా యూట్యూబర్స్ అంటే ఇండియా నుంచి మేము ఇద్దరమే ఉన్నాం అక్కడ అదే వెతకం ఎవరన్నా తెలిసిన వాళ్ళు దొరుకుతారేమో వాళ్ళతో కలుద్దామన్నట్టు చూస్తే ఎవ్వరు కనపడలేదు కంప్యూటర్స్ అంటే ఇక్కడ వీసా దొరకడం కూడా కొంచెం అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు కదా అందుకే చాలామంది అప్లై చేసుకొని రానట్టుంది కొంచెం ఈ వీసా ప్రాసెసింగ్ ఇంకా ఈజీ ఉంటే చాలామందికి యాక్సెస్ చేయడానికి ఉంటుంది కానీ ఈ తైవాన్ వాళ్ళు ఎట్లా అని అంటే వాళ్ళ చిన్న కంట్రీ ఒక ఐలాండ్ లాగా చిన్న కంట్రీ చాలా నీట్గా డీసెంట్గా మెయింటైన్ చేసుకుంటారు బయట కూడా నేను తిరిగిన నేను కొన్ని వీడియోస్ అవన్నీ కూడా మీకు తీసినవి చూపిస్తాను నేను తర్వాత ఇంకోటి అంటే వేరే వీడియో చేసేసి అంటే బయట స్ట్రీట్స్లో ఎట్లా ఉంటుంది అవన్నీ ఇంకా ఏం పనిలేదు క్యాబ్లలో ఎందుకు తిరగడము ట్యాక్సీలలో అది అని చెప్పేసి వాకింగే తిరుగుతా పోయినాం నేను ఎందుకంటే ఏదైనా ఫుటేజ్ కవర్ చేసుకుంటే మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా అని చెప్పేసి మీరు అన్ని స్టాల్స్ అబ్జర్వ్ చేస్తున్నారా అందులో మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఇందులో పర్టికులర్ ఒక ఐటమ్ ఇది దీంతో పీసీ బిల్డ్ మీకు అంటే చేయాలనిపించింది అంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి నేను ఆ కంపెనీస్ తోటి అన్ని విజిటింగ్ కార్డ్స్ అవన్నీ తీసుకుంటున్నాను కదా కాంటాక్ట్ చేసి తెప్పించి మరి పీసీ బిల్డర్లో ఆ కంపెనీస్ వాడి మీకు అన్నీ చేసి చూపించేస్తాను ఫ్యూచర్లో కొత్త గేమింగ్ పీసెస్ కానివ్వండి ఇంకా మన వీడియో ఎడిటింగ్కి ఫోటో ఎడిటింగ్కి పీసీ బిల్డ్ చేస్తాం కదా అవిట్లలో అన్ని కాంపోనెంట్స్ అవుతాను డిస్ప్లేస్ అయితే ఒక్కటికి మించి ఒక డిస్ప్లే నాకు ఒక దగ్గర మైక్రో ఎల్ఈడి డిస్ప్లే చాలా నచ్చింది అది కూడా సపరేట్ వీడియో తీశాను మీరు నా షార్ట్స్ కూడా చూడండి వీడియోస్తో పాటు షార్ట్స్లో ఎక్కువ ఎందుకంటే ప్రతిదీ మనం ఇంతింత పెద్ద వీడియో చేయలేం కాబట్టి నేను ఇది జస్ట్ వాక్ త్రూ అన్నట్టు జస్ట్ ఎక్స్పో నుంచి ఎగ్జిబిషన్లో అట్లా తిరుగుతూ ఈ ఫుటేజ్ అంతా నా గోప్రోలో షూట్ చేస్తున్నాను ఎందుకంటే పెద్ద కెమెరాలు పట్టుకొని ఇంతసేపు మనం వాక్ చేస్తే చేతులు ఇబ్బంది అవుతాయి కదా అందుకే గోప్రో లైట్ వెయిట్ ఉంటుందని చెప్పేసి 4K 60 సెట్టింగ్ పెట్టేసి డైరెక్ట్ వాక్ చేసుకుంటే ఇవన్నీ తీసేసుకున్నాను ఈజీ ఉంటుంది మీకు కూడా చూడడానికి అని చెప్పేసి
ఇంకా తర్వాత నేను ఫోర్త్ ఫ్లోర్ కూడా మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. సెకండ్ ఇంకా థర్డ్ ఫ్లోర్స్లో వేరే అన్ని బ్రాండ్స్, కొన్ని ఆఫీసెస్, ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అక్కడ కూడా వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు. అంటే పర్సనల్ ఇన్విటేషన్ పైన కొంతమందికి అక్కడ పైన తీసుకెళ్ళి వాళ్ళు సెకండ్ థర్డ్ ఫ్లోర్లో చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఒక యునిక్ పీసి. ఇది అంటే ఫ్లయింగ్ లాగా వాళ్ళు పైన పెట్టారు, కానీ చాలా పెద్ద పీసీ కేస్ అది. ఒక పెద్ద మంచి అంటే ఆ డీజేస్లో వాడతారు కదా బేస్ కోసం పెద్ద స్పీకర్స్, ఆ బేస్ స్పీకర్ అంత ఉంది, బేస్ బిన్ అంటారు కదా దానంత సైజు ఉంది. ఇక్కడ వేరే అన్ని బ్రాండ్స్ చూడండి. జీ స్కిల్స్ నాకు చాలా నచ్చింది. అక్కడ ఉన్నాయి కదా కంప్యూటర్స్, అవి చాలా స్పెషల్. అది నేను సపరేట్గా ఒక వీడియో క్లిప్ తీసేసి అది షార్ట్ వీడియో లాగా చేసి పెడతాను. యునీక్ పీసీస్ ఒక్కటికి మించి ఒక పీసీ బిల్స్ ఉన్నాయి. ఇట్లాంటివి ఉంటే మన దగ్గర బాగుంటుంది. ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఫోర్త్ ఫ్లోర్లో కూడా స్టోర్స్, స్టాల్స్ అవన్నీ చూపించేస్తున్నారు. సెకండ్ థర్డ్ ఫ్లోర్ అంటే అది వాళ్ళు మాకు పర్సనల్గా పిలిచారు వాళ్ళు. అంటే కొన్ని కంపెనీస్ అట్లా ఇప్పుడు కింగ్స్టన్ ఉందనుకోండి, ఇంకా జోటాక్, వాళ్ళు సెకండ్ థర్డ్ ఫ్లోర్లో అట్లా కొన్ని కంపెనీస్ వాళ్ళ ఓన్ ఆఫీసెస్ అవి పెట్టుకున్నారు. అక్కడికి వాళ్ళు తర్వాత రమ్మని చెప్పారు. అక్కడ కూడా ఏమన్నా కవర్ చేసేది ఉంటే నేను కవర్ చేసి మీకు తర్వాత చూపించేస్తాను. ఇక్కడ ఎంఎస్ఐ స్టోర్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో, చాలా పెద్దగా పెట్టింది. ఎంఎస్ఐ, అసూస్, ఇంకా కింగ్స్టన్, ఇంకా జీ స్కిల్, ఇంకా చాలా బ్రాండ్స్, అన్ని స్టోర్స్ మస్తు ఉన్నాయి. అందులో స్టోర్స్లో ఉన్న మన ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా డీలర్స్ కానీ వాళ్ళు, అక్కడ మాకు ఇద్దరు ముగ్గురు కలిశారు. వాళ్ళు గుర్తుపట్టారు, వాళ్ళు మాకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మీరు జీపీయూస్ అవన్నీ చూడొచ్చు, గ్రాఫిక్ కార్డ్స్ అవి 40 సిరీస్ అన్నీ ఉన్నాయి. ఈ డిస్ప్లే నాకు చాలా నచ్చింది. ఇది అల్ట్రా అల్ట్రా వైడ్ డిస్ప్లే అని వచ్చి ఇది ఫ్లైట్ సిమ్యులేటర్కి యూజ్ చేస్తారట. దాని ముందు కూర్చొని ప్లేన్ డ్రైవ్ చేస్తున్నట్టు మనం మొత్తం కంప్లీట్ ఫుల్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బైక్ లాంటి, స్పోర్ట్స్ బైక్ లాంటి షేప్లో పీసీ బిల్డ్ చేశారు వీళ్ళు, SK30 Moto అని. ఇట్లా చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీసీ బిల్డ్స్ అక్కడ పెట్టున్నాయి. ఇంకా ఎన్నంత తీయాలి, ఏది చూసినా తీయాలనిపిస్తుంది. దాని గురించి మీకు చూపించాలనిపిస్తుంది, కానీ ఇంకా వీడియో మాకు మెమరీ ఇంత షూట్ ఇంత అంటే క్వాంటిటీలో ఫుటేజ్, వీడియో ఫుటేజ్ షూట్ చేస్తామని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎక్స్పో అంటే మనం రెగ్యులర్గా అవుతూ ఉంటాయి కదా, అట్లానేమో అనుకున్నాం. కానీ ఇక్కడ విపరీతంగా ఉన్నాయి స్టాల్స్, స్టోర్స్, ల్యాప్టాప్లు, మదర్ బోర్డులు, ర్యామ్లు, స్టోరేజ్ డివైసెస్లు, SSDలు, హార్డ్ డిస్క్లు, మానిటర్లు, పెద్ద పెద్ద స్క్రీన్లు, కూలర్లు, AIO కూలర్లు, లిక్విడ్ కూలర్లు, కూలర్లు సపరేట్, RGB లైటింగ్లు, డిస్ప్లేలు. అసలు నేను చెప్తున్నా కదా అదొక కంప్యూటర్ ప్రపంచం అది మొత్తం. అట్లాంటి ఎక్స్పో లైఫ్లో కంపల్సరీ ప్రతి మనిషి ఒకసారి విజిట్ చేయాలి. అప్పుడు కానీ తెలియదు ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఎట్లా అనిపించింది ఇది ఫస్ట్ ఎక్స్పోది టూర్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా సెకండ్ పార్ట్ కంటిన్యూ చేస్తాను, ఇంకో పార్ట్ 3 అనుకో. ఇంకా వీడియోని లైక్ చేయండి, అట్లనే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అప్డేట్స్ కోసం.